తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్న రైస్ మిల్ యజమాని శ్రీధర్ గుత్తపై దాడులు చేయడం సరికాదని గూడెంగడ్డ కాగజ్మద్దూర్ గ్రామస్తులు అన్నారు. గురువారం కాగజ్మద్దూర్ రైస్ మిల్ సమీపంలో రైతులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అకాల వర్షంతో తడిసిన వడ్లను ఎవ్వరూ తీసుకుని ఎడలా రైతులు పడుతున్న బాధలను గుర్తించి అండగా నిలిచిన శ్రీధర్ గుప్తపై దాడులు చేయడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గూడెంగడ్డ సర్పంచ్ నరసింహులు, మాజీ సర్పంచ్ శంకరయ్య, రైతులు మల్లేష్, నరసింహులు తదితరులు ఉన్నారు. మన శ్రీధర్ గుప్త గారు, శేటు గారు ఇక్కడ హైకేట్ ఓపెన్ చేసిన నుంచి 7 సంవత్సరాల కోలే పచ్చి గాని ధాన్యముల ఒక పొల్లు రాని పులకట్ట రాని ఏది రాని రైతును ఖరాబ్ చేయకుండా మంచితనంతో మంచిగా అందరికీ అన్న తమ్ముడు సేదోడుగా అందరికీ తోడుగుండి మంచితనంతో వడ్లు ఎట్టి పరిస్థితులైన ఆనలు వడక ముందు వర్షాలు పడ్డా నానిపోయినా కూడా ఆ ధాన్యం లేపుతున్నాడు. ఇక్కడ మద్దూరు పెట్టిన హైకేప్కి మంచి సహకారం చేసుకుంటా ఒక్క రైతు కూడా ఆగపడకుండా రైతులను చేపడుతున్నాడు. మంచిగా పైసల కాడ కూడా ఎవ్వరికి ఒక్క రూపాయి ఇప్పటి వరకు పడలేదు అనుకుంట లోటు లేకుండా అవకతవకలు లేకుండా అందరినీ అన్నం లేని వాళ్ళు వస్తే కూడా అన్నం పెట్టుకుంటా వాళ్ళను సంలాంచుకుంటా అందరినీ హైకేప్ నడిపిస్తున్నాడు. ఇసవంటి వాని రైతు ఎంబడి ఒక భూస్వామి రైతులకు తోడున్నోని ఎంబడి గవర్నమెంట్ ఈ తీరుగా పడుడు పద్ధతి కాదు. అది ఏదో ఏమదో అనుకుంటా పడిగానోళ్ళు చెప్తే ఎవరితోనో తీసుకొచ్చి అన్ని అవకతవ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి సాగు విపరీతంగా పెరిగింది. వరి సాగు మరి ఈ వరి సాగు పెరగడం మూలంగా మరి ఈరోజు రాష్ట్రంలో వరి ధాన్యము మరి పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది. మరి ఎందుకోసం అంటే ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మరి నేను గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి ఇంకా ఈ ధాన్యము ఎంతకంతకు మరి విపరీతంగా పెరగడం మూలంగా మరి ఈరోజు రాష్ట్రంలో కావచ్చు మన కాన్స్టిట్యూన్సీలో కావచ్చు జిల్లాలో కావచ్చు విపరీతమైన ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం వచ్చినప్పుడు మరి ఫస్ట్ క్రాపే మాకు ఇచ్చేవాళ్ళు వర్షాకాలమే గతమేమో ఇప్పుడు మరి వర్షాకాలం ఇస్తున్నారు యాసంగి ఇస్తున్నారు. యాసంగి పంట మరి గత పోయిన సంవత్సరము మరి పెద్ద మొత్తంలో పంట రావడం జరిగింది. మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో వచ్చినప్పుడు మరి బాయిల్ రైస్ మిల్ల వద్దకు వీళ్ళు వెళ్ళి రైతులందరూ వెళ్ళి మరి 10 రోజులు అక్కడ పడుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రైతులందరూ వచ్చి సేటు నీకు పరిచయం ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చి మా వడ్లు కాల్ చేపియమని రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వస్తే నేను అన్నాను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు రైస్ మిల్లలు శ్రీధర్ గుప్తా నువ్వు మా దగ్గరికి రావద్దు వాళ్ళ కోసము వీళ్ళ కోసం వచ్చి మాకు చెప్పొద్దని అన్నప్పుడు నాకున్న తెలివితేటలతో నేను ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేసిన. ఎందుకంటే బాయిల్ రైస్ మిల్ ధాన్యం ఇచ్చినట్టయితే రైతులకు సమస్య ఉత్పన్నం కాదన్న రకంగా చెప్పడం జరిగింది. గ్రామ గ్రామానికి వెళ్తూ ప్రతి గ్రామంలో కూడా రైతులను చైతన్యపరుస్తూ ఎందుకంటే ఇంత పెద్ద మొత్తం ధాన్యం పడవాలంటే రా రైస్ మిల్లతో పాటు బాయిల్ రైస్ మిల్లకు ఇచ్చినట్టయితేనే మరి ఈ లక్షలాది టన్నుల ధాన్యం ఈ కోట్లాది టన్నుల ధాన్యం పోతుందని చెప్పినప్పుడు అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. దయచేసి నేను ఒకటి చెప్తున్నాను జిల్లాలలో కావచ్చు కాన్స్టిట్యూన్సీలో కావచ్చు అన్ని రైస్ మిల్ల దగ్గరికి ఒడిబిడ్డ ఎప్పుడైతే వాళ్ళు వద్దంటారో ఆ ధాన్యం వచ్చి నాకు దించిపోరని చెప్పి చెప్తున్న గర్వంగా కాలరీ వేసుకొని దించిపోమని చెప్తున్న ప్రతి రైతు కూడా ఎంత తడిసినా ఉపకారాలైనా అలాంటి ధాన్యం కూడా తీసుకొని నేను రైతులకు సేవలు అందిస్తున్నా. నేను ఏ రోజు కూడా ఏ రైతు కడుపు పొట్ట మీద కొట్టలే మీరు ఎవరైనా తెలుసుకోవచ్చు. నేను ఎంత పచ్చిగా వచ్చినా ఉపకాయలు వచ్చినా ఈ రోజు వరకు కూడా 1 కిలో ధాన్యం ఎక్కువ అని చెప్పి కూడా నేను ఏ రోజు అడగలే. కానీ కొంతమంది నా మీద కుమ్మక్కై మరి ఈరోజు శ్రీధర్ గుప్త రేషన్ బియ్యం కొంటున్నాడంటూ నా మీద దాడులు చెప్పిస్తున్నారు. ఇది అవాస్తవం. నేను ఎందుకంటే మరి ఈరోజు ఈ ముక్కపాయ అయిన ధాన్యము నేను ముందే చెప్తున్నా స్పష్టంగా చెప్తున్నా ఈ ముక్కపాయ అయిన ధాన్యానికి సంబంధించిన బియ్యము ఎక్కడో బీర్ ఫ్యాక్టరీకో లేకపోతే ఫోల్డరీకో ఎక్కడో అమ్ముకొని నాకున్న తెలివితేటలతో అలమెలిగే వ్యాపారం చేస్తూ రైతుల వద్ద మీ ఏదైతే మరి వాళ్ళకి పంట వండిన బియ్యముతో ఆ బియ్యాన్ని సేకరించి జొన్నలకు చింతపండుకు కందిపప్పుకు ఆ రకంగా అమ్మిపిస్తూ ఆ బియ్యాన్ని సేకరిస్తూ ఏదైతే తక్కువ బియ్యమో ఆ తక్కువ బియ్యాన్ని కొంత కలపడం జరుగుతుంది. నేను ఎక్కడ కూడా నేను తప్పు చేస్తలేను. నన్ను దొంగగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి నాకు బాధ అనిపించి ఈరోజు ఈ రకమైన మరి రైతులతో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులను అడగండి మీరు ఒకవేళ శ్రీధర్ గుప్త తప్పు చేసిందంటే ఏ శిక్షకైనా సిద్ధం బహిరంగ ఉరి శిక్షకు కూడా సిద్ధం అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు
ఎందుకంటే నేను నాకు మోసం చేయడం నాకు అలవాట్లేదు నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను రైతులకు సేవ చేసుకుంటూనే రావడం జరుగుతుంది ఇక ముందు కూడా సేవ చేస్తూనే ఉంటాను ఇప్పటికి 6000 బస్తాలు ప్రభుత్వానికి నాకు పట్టేయడం జరిగింది నేను దరిద్రుని కాలేను నా ప్రభుత్వమే తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం అనేది నేను టిఆర్ఎస్ పార్టీలో నేను ఒక వ్యక్తినే నా బియ్యం మొత్తం నా ప్రభుత్వం తీసుకుంది నాకు బాధ లేదు కానీ దొంగగా చిత్రీకరిస్తున్నారు చూడు అక్కడ బాధగా ఉంది నాకు